హై ఫ్రెండ్స్ అల్ హవర్ యూ వెల్కమ్ టు అర్ దిస్ కిచెన్ రెసి వీడియోలో విలుచినట్టండి ఈ వీడియో అంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కానీ లేదా లంచ్ బాక్స్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి రెండు నిమిషాలలో అయిపోతుందండి పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా చాలా హెమ్మీగా ఎంతో టేస్టీగా అలాగే ఎంతో స్పైసీగా ఉండే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి అలాగే ఫ్రెండ్స్ ఈ సీజన్లో దగ్గు జలుబుతో బాధపడుతున్న వారికి అయితే ఇది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి వారికి లంచ్ బాక్సులు పెట్టండి ఖాళీ బాక్సులు వెనక్కి వస్తాయండి తప్పకుండా ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తారండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెసిపీ తయారీ విధానాన్ని చూద్దామండి ఈ రెసిపీ తయారు విధానానికి ఇలా ఒక కడాయిని తీసేసుకోండి తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ చేసుకోండి తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆవలను వేసుకోండి కొద్దిగా ఆవలను వేసుకొని అవి చిటపడలాడాక కొద్దిగా జీరాని వేసుకోండి జీరా చిటపడలాడాక కొద్దిగా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దాంట్లోకి ఒక ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక టూ ఎగ్స్ని తీసుకొని ఇలా దాంట్లో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎగ్స్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ వరకు కారంని యాడ్ చేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలండి తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి తర్వాత దాంట్లోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాన్ని యాడ్ చేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలండి తర్వాత దాంట్లోకి మనం వండుకున్న రైస్ని వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత దానిపైనుంచి నుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక మినిట్ పాటు మగ్గించుకోవాలండి అలా అయితేనే స్పైసెస్ అన్నీ కూడా అన్నానికి బాగా పట్టి అన్నం అనేది బాగా టేస్టీగా స్పైసీగా హెమ్మీగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా ఉన్న మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి సో అంతే అండి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్వదామండి హ్యావ్ ఎ నైస్ డే